దేశంలో ఇప్పటి వరకు 28 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఢిల్లీలో వైరస్ సోకిన వ్యక్తి కుటుంబానికి, ఆగ్రాలో నివసిస్తున్న మరో 6 కరోనా సోకినట్టుగా గుర్తించాము అని తెలిపారు. రాజస్థాన్కు వచ్చిన ఇటాలియన్లలో 16 మందికి కూడా వైరస్ ఉన్నట్లు తేలింది అని, ఇప్పటికే కేరళలో 3, ఢిల్లీలో 1, తెలంగాణలో మరొక కేసు నమోదైందని చెప్పారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 28 మందికి వైరస్ సోకినట్లు ఇప్పటి వరకు సమాచారం అందింది అని తెలిపారు. పెద్ద సంఖ్యలో అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాము అని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అన్ని విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ చేస్తున్నాము అని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు నివసించిన స్టే చేసిన ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నాము అని, చుట్టూ 3 కిలోమీటర్ల వరకు వైరస్ నిరోధక చర్యలు చేపట్టాము అని వివరించారు. ఢిల్లీతో పాటు వైరస్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నాము అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇరాన్లో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నాము అని, అక్కడ నుంచి వచ్చే వారికి అక్కడే పరీక్షలు చేసి తీసుకువస్తే బాగుంటుంది అని భావిస్తున్నాము అని చెప్పారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలింది అని వివరించారు. మన దేశానికి వచ్చిన విదేశీయులు వెనక్కి వెళ్లాలన్నా ఆయా దేశాలు రానివ్వడం లేదన్నారు. అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని ప్రకటించారు.